హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో సో ఒమిక్రాన్ స్టాక్ మార్కెట్కి మైగ్రేన్లా తయారైందా, సో చిక్కను దొరకను అంటున్న స్టాక్ మార్కెట్ యొక్క నాడి పట్టేది ఎట్లా, సో నిఫ్టీ పరిస్థితి ఏంటి, సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. ధృవతార లాంటి కొన్ని స్టాక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే మంచి డివిడెంట్ ఇచ్చే ఈ పర్టికులర్ స్టాక్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్తాను ఈ పర్టికులర్ వీడియోలో. ఇన్వెస్ట్మెంట్కి సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయదగ్గ టూ స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దని చెప్పి మరీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం చూడబోయే లిస్టులో సో వన్ ఆఫ్ ది స్టాక్ అనేది అరబిందో ఫార్మా. సో ఇప్పుడు లోపీలో దొరుకుతుంది. సో ఒక స్టాక్ యొక్క మనం పీర్స్ చూస్తే కనుక చూడండి 7.57 పీఈలో నడుస్తుంది. సో కాబట్టి లక్రేటివ్ అని చెప్పచ్చు ఫస్ట్ పాయింట్ అది. సో అరబిందో ఫార్మా గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, సో అందరికీ ఫెమిలియర్ కంపెనీయే. సో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ బాగున్నాయి, సో ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్లో కూడా కన్సిస్టెన్సీ ఉంది, సో నెట్ ప్రాఫిట్స్ బాగున్నాయి. సో కంపెనీ గురించి పెద్దగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో బారోయింగ్స్ కూడా ఉన్నాయి కానీ పర్లేదు. సో దే కెన్ ఏబుల్ టు క్లియర్ స్లోలీ అని చెప్పి చెప్తాను. అలాగే నెట్ క్యాష్ ఫ్లో కూడా బాగుంది, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కూడా బాగుంది. అన్నిటికన్నా మించి మంచి కంపెనీ దట్ టు ఫార్మా కంపెనీ లోపీలో దొరుకుతుంది. కాబట్టి సిఎంపీలో నేను యాడ్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ ట్రేడింగ్ డే రోజు నేను సిఎంపీలో అరబిందో ఫార్మాలో ఇన్వెస్ట్ చేయబోతున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో 5% వెచ్చించి అరబిందో ఫార్మాలో ఒకేసారి వెచ్చించబోతున్నాను. సో కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సో అరబిందో ఫార్మా మళ్ళీ పడిపోయింది, పెరిగింది, 400 అయిందా, 450 అయిందా అవి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటాను. నిఫ్టీ పడిపోయినప్పుడు మేబీ రియాక్ట్ అవ్వచ్చు కానీ మనకి లోపీలో దొరుకుతుంది. కాబట్టి ఆ నిఫ్టీతో సంబంధం లేకుండా లోపీలో దొరుకుతున్న కంపెనీ మంచి కంపెనీ, ఫార్మా కంపెనీ వదిలిపెట్టద్దు అని చెప్పి అంటాను. ఏదైనా కానీ వీడియోలో డిస్కస్ చేసేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తాం మేము. అందువల్ల ఏంటంటే మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి అప్పుడు మాత్రమే ట్రేడింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సో లిస్టులోకి వెళ్దాం, పదండి. చూడండి అలా తర్వాత ధృవతార లాంటి స్టాక్స్ ఏంటి. సో ధృవతార అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, సో మ్యారేజ్ టైంలో సో అరుంధతిని చూపిస్తారు, ధృవతార పక్కన అరుంధతి ఉందని చూపిస్తారు కదా. సో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో మీ అందరికీ తెలుసు. కానీ ధృవతార ఏంటంటే స్థిరత్వానికి ప్రతీక అనమాట, స్థిరంగా అదే ప్లేస్లో ఎప్పుడు ఉంటుందని సో ధృవతారని ఏంటంటే ఇండికేషన్ చేస్తారు. అట్లాంటి స్టాక్సే అని చెప్తాను. సో ప్రైస్ అనేవి పడుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో కంపెనీస్కి కొన్నిసార్లు ఏంటంటే టెంపరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కానీ మేనేజ్మెంట్ మీద ఉన్న నమ్మకం, అలాగే కంపెనీలో ఉన్న పొటెన్షియాలిటీ, సో స్ట్రాంగ్ ఫండమెంటల్ బేస్ ఉన్న కంపెనీస్ అనమాట. అందువల్ల ఏంటంటే స్థిరంగా లాభాలని ఇస్తాయి. ప్రైస్ స్థిరంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉండదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ స్థిరంగా స్టాక్స్ ఖచ్చితంగా ఏంటంటే పర్ఫామ్ చేస్తాయి, అంటే కంపెనీస్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాయి అన్నమాట, మంచి ప్రాఫిట్ని పోస్ట్ చేస్తాయి. తద్వారా ఏంటంటే ఓవరాల్గా మనకి ప్రైస్లో కూడా పాజిటివ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. మన పోర్ట్ఫోలియోకి తప్పక ఈ పట్ల స్టాక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఆ స్టాక్స్లో భాగంగా మనం అరబిందో ఫార్మాని ఆల్రెడీ మనం చూసాం. సో నెక్స్ట్ ఏంటంటే సన్ఫార్మా 753. సో ఇంకా కొంచెం లో పీఈలో దొరికితే, అలాగే టెక్నికల్గా కూడా కొంచెం లోలో లెవెల్ ఉంది, 671-623 దొరికితే. సో మన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది కదా, 671-623 దొరికితే మన క్యాపిటల్లో 3-4% మనం యాడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను. అలాగే బజాజ్ ట్విన్స్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఎంత స్ట్రాంగ్ కంపెనీసో, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఎలా గ్రో అయ్యారు, సో ఎలా గ్రో అవుతారు, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్ బేస్ ఉన్న కంపెనీస్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కొత్తగా బజాజ్ ట్విన్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని అయితే కనుక ఏమీ లేదు అని అంటాను. ఓవరాల్గా 7085 దగ్గర బజాజ్ ఫినాన్స్ ఉంది. సో మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ అయితే కనుక 5523, అలాగే 4342, అలాగే బజాజ్ ఫిన్సరు 17,000 ఉంది, 10,000-8,000 లెవెల్స్ అనమాట. ఇక్కడ లెవెల్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మీకు గుర్తుంటే కనుక బజాజ్ ఫినాన్స్ని మనం 2,000 లెవెల్స్కి మనం కొన్నాం లాస్ట్ ఇయర్, అంటే పాండమిక్ టైంలో 2,000 లెవెల్స్కి ఈ పట్ల స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. అలాగే బజాజ్ ఫిన్సరుని 5,000 లెవెల్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, గుర్తుందా. సో మధ్యలో ఎన్నో థింగ్స్ వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఓవరాల్గా కంపెనీస్ ఎలా పనిచేసినాయి, ఎలా గ్రో అవుతాయి, సో ఓవరాల్గా కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్సే రిఫ్లెక్ట్ అవుతుంది. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి, ప్రైస్ మీద కాదు అని చెప్పి అని అంటాను. ఎర్నింగ్స్ కూడా ఏంటంటే సో ఏదైనా 1 ఇయర్ రెవెన్యూ పడిపోయినా పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ సెక్టార్లో ఉన్న రిమైనింగ్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్తో కంపేర్ చేయండి. ఆ సెక్టార్లో ఉన్న రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేసి ఇవి కనుక డల్ అయినాయి అనుకోండి, దెన్ వీ నీడ్ టు థింక్ అబౌట్.
అంతేగాని సో సెక్టార్ బాగోనప్పుడు టెంపరీగా సో సెక్టార్ బాగోపోవడం కొన్ని ఇయర్స్ అవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఏదైనా కానీ 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించదగ్గ స్టాక్స్ అని చెప్తాను బజాజ్ ట్విన్స్ని. ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ మనకు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా మనం యాడ్ చేస్తాము ఈ పట్ల స్టాక్స్ని అని చెప్పి నొక్కి ఒక్కడి నుంచి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయి, చెక్కను దొరకను ఉంటున్న స్టాక్ మార్కెట్ యొక్క నాడి పట్టేది ఎట్లా, సో ఆ విషయాల గురించి చూసే ముందు చూడండి, మనం పర్టికులర్ కంపెనీ మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ లోపీలో ఉంది, ఒక్కసారి ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ కంపెనీ పేరేంటంటే స్వరాజ్ ఇంజిన్స్ అన్నమాట. సో చూడండి లోపీలో ఉంది, సో ఇది యాడెడ్ అడ్వాంటేజ్. లోపీలో అంటే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా లోపీలో దొరుకుతాయి, కానీ ఇది అలా కాదు. సో జాగ్రత్తగా చూడండి, సో ఆర్ఓసీఈ 48.1%, ఆర్ఓఈ 35.7%. ఒక్కసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్దాం. చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఎంత కన్సిస్టెన్సీ ఉందో చూడండి. సో మార్జిన్స్ సూపర్. సో ఇక్కడ మార్జిన్స్ ఏదో డ్రాప్ అయిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయింది అనుకోవద్దు. చూడండి ఎప్పుడైనా సరే ఒక డెట్ ఫ్రీ కంపెనీ ఉందనుకోండి, చూడండి కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. డెట్ ఫ్రీ కంపెనీ ఏంటంటే మార్జిన్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పులు లేనప్పుడు ఏంటంటే తక్కువ మార్జిన్ కూడా కస్టమర్స్కి బిజినెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు లాభాలు కూడా ఎక్కువ పొందగలుగుతారు. చూడండి ఏ కంపెనీ అయితే హెవీ డెట్స్తో ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మార్జిన్ మాత్రం అమ్ముకోవాలి, ఎందుకంటే వాళ్ళకి లాభాలు రావాలి, అట్లాగంటే అప్పులు కూడా తీర్చాలి కదా. కానీ ఈ కంపెనీ చూడండి, సో మార్జిన్ పర్సంటేజ్ పెద్దగా లేకపోయినా చూడండి తగ్గినా కూడా ఏం కాదు, కానీ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది చూడాలి. అట్లాగే డెట్ ఫ్రీ కంపెనీస్ ఎప్పుడైనా కానీ మీరు చూడండి, వాళ్ళు లో మార్జిన్స్కి వాళ్ళు బిజినెస్ చేసి ఎక్కువ ప్రాఫిట్లు పొందుతారు. మనకి మార్జిన్ కన్నా కూడా హై ప్రాఫిట్స్ అనేవి ఇంపార్టెంట్ కదా, నెట్ ప్రాఫిట్ బాగుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బారోయింగ్స్ లేవు, అంటే ఆల్మోస్ట్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ సూపర్, సో మార్జిన్ ఈజ్ ఫైన్, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. ఒక్కసారి మనం క్యాష్ ఫ్లో చూస్తే కనుక, సో క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ సూపర్ అని చెప్పి చెప్తాను. సో రేషియోస్ బాగున్నాయి. సో అలాగే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, సో డీజిల్ అంటే ట్రాక్టర్స్కి డీజిల్ ఇంజిన్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. స్టాక్ అనేది లోపీలో ఉంది. ఒక్కసారి మనం ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ కూడా 50% పైన ఉంది, కాబట్టి వంక పెట్టాల్సిన పని లేదు. హై డివిడెంట్ ఈల్డ్ ఇచ్చే కంపెనీ అనమాట, అంటే మనం పోర్ట్ఫోలియో పెట్టుకొని పాతికేళ్ళు ఉంచవచ్చు అనమాట. సో కన్సిస్టెన్స్గా డివిడెండ్ వస్తూనే ఉంటుంది, డివిడెండ్ రూపంలో మనీ వస్తుంది, మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ వచ్చి పడతాయి కదా, కాబట్టి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఫ్లాగ్ అనిపిస్తే, మీకు ఏదైనా వంక కనిపిస్తే ఈ పట్ల స్టాక్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు, నేను ఒకసారి అబ్జర్వ్ చేసిన ఆ ఇన్పుట్స్ని ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి అరబిందో ఫార్మా అలాగే స్వరాజ్ ఇంజిన్స్ మనం ఇమీడియట్గా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో మనం యాడ్ చేయబోతున్నాం. ఎవరైతే మన ఛానల్ కింద ఉన్న డిమాట్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి, సో ఐడిని ఇక్కడ పర్టికులర్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారో, అంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న డిమాట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక, సో నా పోర్ట్ఫోలియోలో ఎలా వెయిటేజ్ ఇస్తానో అట్లా ఏంటంటే మీకు కూడా గైడ్ చేస్తాను, గతంలో కూడా చేశాను, భవిష్యత్తులో కూడా చేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయండి. అట్లాగే చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక మీరు 60-70% నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ అలాగే వ్యక్తిగతమైన ట్రేడ్స్ మీరు 60-70% ఫ్రీగానే చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చిక్కడు దొరకడు అంటున్న స్టాక్ మార్కెట్ యొక్క నాడి పట్టేది ఎట్లా, సో ఆ విషయాల గురించి చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక చూడండి వరుసగా పడిపోతూ ఉంది, డౌన్ ట్రెండ్ నడుస్తుంది, అది కళ్ళకి కొట్టేసినట్టు కనిపిస్తుంది రైట్. వరుసగా 2 డేస్ ఫాల్ అయినా 2 వీక్స్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తున్నా రీటైల్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఫర్దర్గా కూడా పడిపోతుంది అనే థింకింగ్లోనే ఆ థాట్లోనే ఉంటారు. సో సెల్ చేసి తర్వాత బై చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే, పుట్ ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, లేకపోతే ఫ్యూచర్స్లో సో సెల్ చేయటం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ అనేది ఉంటుంది. సో కానీ చూడండి ఇక్కడ డ్రాప్ తర్వాత సో స్ట్రాంగ్గా బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో ఇంత డ్రాప్ తర్వాత సో బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, అవి కూడా ఆర్డర్లు ఫిల్ అవ్వలేదు, క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూడండి నది అటువైపు పారుతుంటే అటువైపు ఈత కొట్టడం సో ఎవరి వల్ల అవుతుంది అంటే కొంచెం స్విమ్మింగ్ వస్తే చాలు అలా మనం వెళ్ళచ్చు, కానీ ఎదురీదాలంటే సో ఏటికి ఎదురేదాలంటే ఖచ్చితంగా ఏంటంటే గజీత గల వల్లే సాధ్యం అవుతుంది. అలాగే మార్కెట్ యొక్క ట్రెండ్ని అప్సైడ్ అంటే డౌన్ సైడ్ నుంచి అప్సైడ్కి మూవ్ చేయాలంటే బలవంతుల వల్లే సాధ్యం అవుతుంది, ఎఫ్ఐఐ కానీ డిఐ కానీ వాళ్ళిద్దరి వల్లే సాధ్యం అవుతుంది తప్ప నార్మల్ రీటైల్ పీపుల్ వల్ల కాదనమాట. సో కాబట్టి ఇక్కడ బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఇక్కడ 2 లెవెల్స్ ఇచ్చాను. ఓవరాల్ బిగ్ లెవెల్ అయితే కనుక 16,784, 17,167. అయితే గ్లోబల్ క్యూస్
నెగిటివ్గా ఉంటాయా, టూ మచ్ నెగిటివ్గా ఉంటాయా అనే దాన్ని బట్టి ఇక్కడ ఉన్న లెవెల్ కింద లెవెల్ కానీ కింద టూ లైన్స్ అనమాట. అంటే 17,060 అలాగే 16,784. సో అది కానీ లేకపోతే 17,060 17,167 ఈ టూ లెవెల్స్ని వాడుకొని మనం అప్సైడ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు ఏం కాదు. సో మేబీ కమింగ్ 2-3 డేస్లో బ్రేక్ అవ్వచ్చు. అంటే కమింగ్ 2-3 సెషన్స్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో, ఆ ట్రేడింగ్ సెషన్స్లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేటట్లు కనిపించలేదన్నమాట. ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేస్తేనే ఇలా డౌన్ ట్రెండ్ నుంచి ఇలా అప్కి మూవ్ అవుతుందన్నమాట. కాబట్టి ట్రేడింగ్కి ప్లాన్ చేసే లెవెల్ అని చెప్పి సో చెప్తాను. ఏదైనా పాజిబిలిటీ ఉండి మనకి వ్యాలిడేషన్ కనుక ఓకే అయితే రన్నింగ్లో చూసి అప్పుడు మీకు అప్డేట్ కూడా ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అదనమాట. కాకపోతే ఏంటంటే బుల్ నీట్గా స్టాక్ మార్కెట్ని హిట్ చేస్తుంది. సో కానీ బల్లూకం అట్లా కాదు కదా, సో నాటుగా కొడుతుందన్నమాట. సో దాని అటాక్ అనేది వైలెంట్గా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. కాబట్టి సో అందువల్ల ఏంటంటే బీ కేర్ఫుల్ విత్ గ్లోబల్ క్యూస్ అని చెప్పానంటాను. స్ట్రిక్ట్ స్టాప్ లాస్లు వాడమని చెప్తాను. మీకు గతంలో హెచ్చరించాను కదా, సో ఈ సపోర్టు రెసిస్టెన్సు ఆ లెవెల్స్ ఏమీ పనికిరావు. సో 17,000 కావాలంటే కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ పైకి వచ్చి కిందకు వస్తుంది. సో అడ్డదిడ్డంగా వెళ్తుంది. సో కాబట్టి పివట్ పాయింట్స్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ బొలింగర్ బ్రాండ్ కానీ ఇట్లాంటివి ఏవి మూవింగ్ యావరేజ్ కానీ ఇట్లాంటివి ఏవి పనిచేయవు అని చెప్పి లాస్ట్ 10 డేస్గా పదే పదే హెచ్చరించాను. నష్టపోతారు, దూరంగా ఉండండి, అవాయిడ్ చేయమని చెప్పి చెప్పాను. కాబట్టి మండే రోజు మళ్ళీ అప్డేట్ ఇస్తాను మార్కెట్ యొక్క మూమెంట్ చూసి. ఏదైనా కానీ స్టిల్ కాషియస్గా ఉండాల్సిన సమయం అంటాను. అట్లీస్ట్ కమింగ్ 10 ట్రేడింగ్ సెషన్స్ చాలా జాగ్రత్త అంటాను. కాకపోతే ఈ లెవెల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి చూద్దాం. మనకి వాలిడేషన్ ఏదైనా దొరికితే ట్రేడ్ అనేది నేనే ఇస్తాను. మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు ఆ పర్టికులర్ ట్రేడ్ని, స్వింగ్ ట్రేడ్ని మీరు కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, సో ఇతరత్ర స్టాక్స్ గురించి డిస్కషన్ ఇఫ్ పాజిబుల్ రేపు మనకు టైం ఉంటే కనుక రేపటి వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్స్ దట్టు క్వాలిటీ స్టాక్స్ అయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, యాడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.